హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మి ఫ్రెండ్స్ మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఈరోజు మీకు వినిపించబోతున్న కథ ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురించబడినటువంటి కథ ఇది రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఏడో తేదీన ఆదివారం పుస్తకంలో ఈనాడులో ప్రచురించబడింది ఇది నా స్వీయ రచన అండి సో ఈరోజు మీకు వినిపించబోతున్న ఈ కథ మలిపొద్దు కథానిక ఆడియోగా రచన మా ఊరు విజయలక్ష్మి మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఆడియో పూర్తిగా వినండి నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి కథలు నవలలు ఇంకా వినాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి కథలోకి వెళ్ళిపోదామా మలిపొద్దు గేటుకు ఒక పక్కగా గోడకు అందంగా అమర్చిన గుండ్రటి అక్షరాలు విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు మామిడి చెట్లు మధ్య మధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల క్రోటన్స్ మొక్కలు వాటి మధ్య ఏపుగా ఎదిగిన మొక్కలకు విరిసి చిరుగాలికి తలలోపుతూ ఊసులాడుకుంటున్న ఎరుపు పసుపు ముద్దబంతి పువ్వులు వాటి వెనక నుంచి ఒక ఫెన్సింగ్ లాగా బోగన్విల్లా చెట్లు అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం చల్లటి పిల్లగాలులతో పక్షుల కువకువలతో ఆహ్లాదకరంగా ఉంది ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు చెట్ల క్రింద ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చుని మరికొందరు వృద్ధులు సేద తీరుతూ ఉన్నారు ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక దగ్గర కూర్చుని ఒకరితో ఒకరు తమ హృదయాన్ని పంచుకుంటూ ఊసులాడుకుంటున్నారు అలా తన మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతోంది వర్ధనమ్మ తొంభై ఏళ్ల వయసులో కూడా తన పనులు తాను చేసుకోవడమే కాదు చాలా చలాకీగా ఉంటుంది ఆవిడ కనపడ్డ వారందరినీ పిలిచి మరీ పలకరిస్తుంది వాళ్ళు కూడా ఆమెను అత్త అని అమ్మ అని వదిన అని వరసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు ఆవిడను ఆవిడ చలాకితనాన్ని చూసిన వారు ఆవిడ వయస్సు చెప్తే మాత్రం అస్సలు నమ్మరు మాట్లాడుతూ మాట్లాడుతూ గేటు వైపు చూసిన వర్ధనమ్మ ఉలిక్కి పడింది హఠాత్తుగా నోట్లో నుంచి మాట రానట్టుగా చూపు తిప్పడానికి సాధ్యం కానట్టుగా ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది వెంకటగిరి చీర కట్టుకుని ఓ మోస్తరు జడతో కాస్త నిదానంగా నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగ్తో ఆవిడ ఆవిడ మొహంలో విచారమో బాధో విసుగో కోపమో ఏదీ తెలియని భావం కనబడుతోంది ఓ పెద్ద సూట్ కేసు లాగుతూ ఆవిడ వెంటే వస్తున్నాడు ఒక ముప్పై ఏళ్ల యువకుడు వర్ధనమ్మ కూర్చున్న సిమెంట్ బెంచి గేటుకి కొంచెం పక్కగా ఒక మూలగా ఉండడంతో వచ్చేవాళ్ళు వర్ధనమ్మకు కనబడతారు కానీ వర్ధనమ్మ మాత్రం వాళ్లకు కనబడే అవకాశం లేదు వస్తున్న ఇద్దరూ కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు ఇదేంటి వీళ్ళు వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఎందుకు ఇక్కడ వీళ్ళకేం పని మనసును తొలిచేస్తున్న భావన వాళ్లను చూసిన వర్ధనమ్మ మునుపట్ల తోటి వాళ్ళతో మాట్లాడలేకపోయింది వాళ్లు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా ఆ ఊ అంటూ ఊకొడుతోంది ఓ అరగంట ఆఫీస్ రూమ్లో మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవడం చూసింది అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది అంటే 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 ఆమె ఇక్కడే ఉంటుందా అదేంటి ఎందుకలా ఆమె ఎక్కడుండడం ఉండడం ఏంటి వర్ధనమ్మ మనసులో ఎడతెగని ప్రశ్నలు జోరీగల్లా వద పెడుతున్నాయి అందరూ మలిపొద్దు వృద్ధాశ్రమంలోని డైనింగ్ హాల్లో చేరారు అందరితో పాటు వర్ధనమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి సరిగ్గా అప్పుడే ఆశ్రమం నిర్వాహకురాలు ఆమెను తీసుకుని వచ్చింది ఈవిడ సుందరి గారు ఈరోజే మన ఆశ్రమంలో చేరారు ఇక ఇక్కడే ఉంటారు అందరికీ పరిచయం చేసి ఆ వర్ధనమ్మ గారు సుందరి గారికి మీ రూమే అలాట్ చేశాను ఇక నుంచి ఆవిడ మీ రూమ్లోనే ఉంటారు చెప్పిందావిడ అప్పుడే ఇటు తిరిగి వర్ధనమ్మను చూసిన సుందరి తెల్లబోయింది మొహానికి వడగళ్ల వాన కొట్టినట్టయింది ఇదేంటి ఈవిడ ఈవిడెక్కడుందేంటి సుందరికి తల తిరుగుతున్నట్టయింది గట్టిగా టేబుల్ని పట్టుకుంది ఆసరా కోసం వెళ్ళండి అక్కడ కూర్చోండి అందరూ మీ తోటివారే ఎలాంటి మొహమాటాలు లేకుండా హాయిగా ఉండండి వర్ధనమ్మ పక్కన ఖాళీ సీట్ చూపించి వెళ్ళిపోయింది ఆవిడ నెమ్మదిగా వర్ధనమ్మ పక్కకొచ్చిన సుందరి తల వంచుకుంది అది మరి అదేంటంటే మీరు ఇక్కడ ఏదో చెప్పబోయింది ఆవిడ ముందు భోజనం చెయ్యి సుందరి గదికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా చెప్పి భోజనం చేయడం మొదలుపెట్టింది వర్ధనమ్మ ఒక్కసారి ఆమెను దీర్ఘంగా చూసి తను భోజనం చేయడంలో పడింది సుందరి ఇద్దరూ భోజనం చేసి గదిలోకి వచ్చారు గదిలోనే కాసేపు అటు ఇటు నడిచి వచ్చి మంచం మీద కూర్చుంది వర్ధనమ్మ ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద తల వంచుకుని కూర్చుంది సుందరి కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది కానీ చెప్పలేకపోతోంది నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వర్ధనమ్మ ఆ ఇప్పుడు చెప్పు సుందరి అంది మీరు ఇక్కడికి ఎలా తన అనుమానాన్ని పూర్తిగా బయటపెట్టలేకపోతుంది సుందరి వర్ధనమ్మకు ఆమె ఏం అడగాలనుకుంటుందో అర్థమైంది చిన్నగా నవ్వి చెప్పింది నీ అనుమానం నాకు అర్థమైంది సుందరి పక్క ఊర్లో వృద్ధాశ్రమంలో ఉండవలసిన నేను ఇక్కడికి ఎలా వచ్చాననే కదా ఆ ఆశ్రమం వారు ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న సమయం అయిపోయిందట అది ఖాళీ చేయాల్సి వచ్చింది ఇక్కడెవరో దాతల సహాయంతో ఈ స్థలం తీసుకుని గదులు కట్టారు పైగా ఇక్కడైతే వృద్ధులకు ప్రశాంతంగా ఉంటుందని ఆశ్రమం నడపడానికి కూడా అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు అందుకే అక్కడున్న అందరం ఇక్కడికి చేరాం అది సరే నీ విషయం ఏంటి ఏమైంది నువ్విక్కడ అర్ధోక్తిలో ఆపేసింది వర్ధనమ్మ అదే అబ్బాయికి యుఎస్లో జాబ్ వచ్చింది కోడల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన సంగతి మీకు తెలిసిందేగా ముందే తన దారి తను చూసుకుని ఏ బందీలు లేకుండా హాయిగా పైకి వెళ్ళిపోయారు ఇక నేను ఒంటరిగా అందుకే నన్ను నన్ను ఇక్కడ మాటలు పూర్తి చేయలేకపోతోంది సుందరి భార్యను తీసుకెళ్తున్నవాడు నిన్ను తీసుకుపోవచ్చుగా ఈ మాటలు వర్ధనమ్మ బయట కనలేదు మనసులో అనుకుంది బయటకు మాత్రం ఓ అవునా అంది ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సుందరి అదే అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి యుఎస్ వెళ్లాలని చాలా కోరికట అందుకే వివాహానికి ముందే ఇద్దరూ మాట్లాడుకుని ఆ అమ్మాయి తనతో పాటు నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈలోగా వివాహం అవడం వెంటనే ఉద్యోగం రావడం కూడా జరిగింది వెంటనే నన్ను తీసుకెళ్లడానికి కుదరదట తీసుకెళ్ళినా పూర్తిగా అక్కడ ఉండడానికి వీల్లేదట పైగా అక్కడ మనలాగా ఉండదట మీరక్కడ అస్సలు ఉండలేరత్తయ్యా అంది కోడలు పోని నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా సొంతింట్లోనే ఒక్కదాన్ని ఉండగలను భయం లేదని చెప్పాను కానీ ఈ వయస్సులో ఎలా ఉంటుందో చెప్పలేం ఒక్కదానివి ఉండడం అంత మంచిది కాదు వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్లే చాలామంది ఉంటారు నీ తోటి వారి మధ్యలో అయితే నీకు కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అన్నారు కొడుకు కోడలు ఇక మేము ఎలాగూ అక్కడే ఉంటాం కాబట్టి ఈ ఇల్లు ఖాళీగా ఉండిపోవలసిందే పైగా ఇల్లు మంచి ప్రాంతంలో ఉంది కదా చక్కటి విలువ వస్తుందని పైగా ఎవ్వరూ లేకుండా ఇల్లు అలా ఖాళీగా ఉంచితే పాడైపోతుందని అది కాక మంచి రేటు వస్తుందని అమ్మేశారు అందుకే నన్ను ఇక్కడ చేర్పించారు అంటూ వివరంగా చెప్పింది సుందరి వింటున్న వర్ధనమ్మ భారంగా నిట్టూర్చింది ఆవిడకు పదేళ్ల క్రితం నాటి తన ఇంటి భాగోతం గుర్తొచ్చింది ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది ఆవిడ అదే సమయంలో సుందరి కూడా ఆలోచనల్లోకి జారిపోయింది ఇద్దరి ఆలోచనలకు మూలం ఒక్కటే కేంద్రం ఒక్కటే నేపథ్యం ఒక్కటే వేదిక ఒక్కటే అందుకే ఇద్దరి ఆలోచనలు ఒక్క దగ్గరికే వెళ్ళాయి గతం కళ్ల ముందు తెరకట్టింది వర్ధనమ్మకు రావడం రావడమే అత్తన్నా అత్తిళ్లన్నా ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోడలు అది రోజురోజుకు పెరిగిందే తప్ప తరగలేదు అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయటపెట్టడానికి ఏమాత్రం వెనకాడలేదు అత్తంటే ఒక శత్రువు ఆ శత్రువును వీలైనంత దూరంగా పెట్టడమే తన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తించేది అది తన దురదృష్టమో లేక తన ప్రవర్తనలో లోపమో అప్పుడు అర్థం కాలేదు తనకు కానీ చివరకు తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు అయినా అర్థం కాకపోవడానికే ఉంది నిజానికి తన కోడలి నడతకు తన నడవడిక అగ్నికి ఆద్యం తోడైనట్టయింది తన కొడుకును తన నుంచి ఎక్కడ ఎగరేసుకుపోతుందో అన్న అభద్రతా భావంతో కూడిన తన మూర్ఖత్వం కొడుకును తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడలిని వీలైనంత అదుపాజ్ఞంలో ఉంచాలి అన్న దుర్బుద్ధితో కోడలు ఏం చేసినా తప్పు పట్టడమే కాదు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకుండా చెయ్యాలన్న కుతంత్రంతో ఆడపిల్లను ఓ పద్ధతి పాడు లేకుండా పెంచారు పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాగే తయారవుతారు అని కోడలి తల్లిదండ్రులను కూడా దూషించేది తన తల్లిదండ్రులను అనేసరికి కోడలు తనంటే మరింత క్రోధం పెంచుకుంది అక్కడితో ఆగినా బాగుండేది కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకును కొంగుకు కట్టేసుకుంటుందో అని వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికే ప్రయత్నించేది తను ఎక్కడ దగ్గరైపోతారో అని కాపలా కాసేది కూతురు అల్లుడు కలిసి వెళుతుంటే ముచ్చటైన జంట అని మురిసిపోయే తను కొడుకు కోడలు ఎక్కడికైనా వెళ్తుంటే ముఖం మార్చుకుని కూర్చునేది ఇలా తన చేతులారా తనే కోడలికి తనకు మధ్య దూరం పెంచుకోవడమే కాదు పోడ్చలేని అగాధం ఏర్పరచుకుంది అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు తన ముఖం చూడ్డానికే అసహించుకునే స్థితికొచ్చేసింది కోడలు ఫలితం తనిక్కడికి చేరుకోవడం ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తనెంత మూర్ఖంగా కాదు కాదు ఎంత దుర్మార్గంగా ఆలోచించిందో అని తనకే ఆశ్చర్యం వేస్తుంది తన మీద తనకే అసహ్యం వేస్తుంది తన చేతి మీద మరో చేతి స్పర్శ తగలడంతో ఉలిక్కిపడి ఆలోచనల్లో నుంచి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది వర్ధనమ్మ తన రెండు చేతుల్ని ఆమె రెండు చేతుల్లోకి తీసుకుని తన వైపే ఆర్తిగా చూస్తోంది సుందరి ఆమె కళ్లల్లో కూడా నీళ్లు నిశ్శబ్దంగా బుగ్గల మీద నుంచి జారిపోతున్నాయి అరే ఏమైంది సుందరి ఎందుకు ఏడుస్తున్నావు ఆమె కళ్ళలో నీళ్లు చూసి కంగారుగా అడిగింది వర్ధనమ్మ నేను 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 చేసిన పాపం నన్నెలా వెంటాడిందో చూశారా వృద్ధమైన కంఠంతో అంది సుందరి ఆమె రెండు కళ్లలో నుంచి గంగా యమునల్లా నీటి ధారలు స్రవిస్తూనే ఉన్నాయి ఊరుకో ఏం చేస్తాం ఊరుకో పరిస్థితులు అలా వచ్చాయి అయినా అందులో నీ ఒక్కదాని తప్పే లేదుగా నువ్వొక్కదానివి చేసిందేముంది రెండు చేతులు కలిస్తేనగా చెప్పట్లు అంది ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు వర్ధనమ్మకు లేదు ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకిలా ఎదురైంది అందుకే అంటారు బుద్ధికర్మానుసారిణి అని నా బుద్ధి సరిగ్గా లేకే నాకు ఈ పరిస్థితి వచ్చింది సుందరి ఎందుకలా బాధపడతావు తప్పంతా నీదేనా నా పాత్రేం లేదా నేనేమైనా తక్కువ తిన్నానా వయసులో చిన్నదానివి నువ్వు నీకు చెప్పాల్సిన వయసులో ఉన్న నేను మాత్రం ఒరగబెట్టిందేంటి ఇద్దరము ఇద్దరమే సర్లే జరగాల్సిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఎన్నకు నీ ఏం లాభం పోనీలే ఇద్దరం చేసిన తప్పులకి ఇద్దరి పొరపాట్లకి మొత్తానికి ఇద్దరం ఒక్క దగ్గరకే చేరాం కదా అప్పుడు కలిసి ఉండలేకపోయినా ఇప్పుడైనా కలుసుందాం దీర్ఘంగా నిట్టూర్చింది వర్ధనమ్మ లేదు లేదత్తయ్యా నేనప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురైంది నన్ను నన్ను క్షమించండి అత్తయ్య ఇక ఆగలేనట్టు సంకోచాలు భేషజాలన్నీ వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వర్ధనమ్మ చేతులు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది సుందరి ఎంత చిత్రం ఒకప్పుడు తనను వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడల సుందరి కూడా తన దారిలోనే ఇక్కడికే రావడం ఎంత ఆశ్చర్యం చరిత్ర పునరావృతమవుతోందన్నమాట కోడల సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వర్ధనమ్మ అదండి మలిపొద్దు కథ మరి ఈ కథ ఎలా ఉంది ఈ కథ మీద మీ కమెంట్స్ నాకు తప్పకుండా తెలియచేయండి అలాగే ఇలాంటి కథలు నవలలు వినాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే